Hello friends, welcome to my channel. Friends, manki Employees State Insurance Corporation ESIC nunchi 2021 ki sambandhinchi notification vidadala kabothundi. Diniki sambandhinchi official ga gazette notice ni manki central government release cheyadam jarigindi. Andulo 6552 postlu aithe unnai. 10 plus 2 arhata meeda stenographer postlu, degree arhata meeda upper division clerk leda cashier ki sambandhinchinatvanti postlu unnai. Cashier ki sambandhinchi 6306 postlu unnai. Stenographer ki sambandhinchi 246 vacancies unnai. Ee yokka rendu postlu ki sambandhinchinatvanti syllabus em untundi, pariksha vidhanam ela untundi, age limit enta, telugulo kuda exam anedi raskovachu, bilingual ani cheppesi maniki last time jariginatvanti examinations ni aa vidhangane conduct chesaru. Alage negative marks enni untayi, jeetham enta untundi anetvanti A to Z complete details ee video lo cheptanu. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ కంప్లీట్ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరు మీకు ఉపయోగపడేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ని వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను, అలాగే వాటికి రిలేటెడ్ పీడిఎఫ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం 1 మార్చి నుంచి బెస్ట్ ఎడ్యుకేటర్స్ తోటి ఆన్లైన్లో గ్రూప్ డి అలాగే రైల్వే ఎన్టీపీసీకి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ బ్యాచ్ కోర్సెస్లో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడం ద్వారా మీకు ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఫీచర్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలోకి వస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వారు మీరు 1 మంత్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. తీసుకునేటప్పుడు ఈ యొక్క బీఎస్కే 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి తీసుకున్నట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు 1 మంత్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఈ కోడ్ని యూజ్ చేయండి. బీఎస్కే 10 అనేటువంటి కోడ్ని 10% డిస్కౌంట్ అయితే పొందండి. ఫ్రెండ్స్, ఈఎస్ఐసి నుంచి రిలీజ్ కాబోయేటువంటి 6552 వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ మార్చి నెలలో కానీ లేదా ఏప్రిల్ నెలలో కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి గెజిట్ నోటీస్ అనేది విడుదల కావడం జరిగింది అఫీషియల్గా. ఈ గెజిట్ నోటీస్లో మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, ఉన్నటువంటి 6552 పోస్టులు బోత్ యూడీసీ అండ్ స్టెనోగ్రాఫర్ కలుపుకొని ఉన్నటువంటి ఈ వేకెన్సీస్ని 75% ఆఫ్ వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. 75% బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై రిటెన్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మిగిలినటువంటి 15% ఆఫ్ వేకెన్సీస్ని వారికి సంబంధించినటువంటి సీనియారిటీ కమ్ ఫిట్నెస్ బేసిస్ మీద ప్రమోషన్ ఇస్తాము. అలాగే 10% ఆఫ్ వేకెన్సీస్ని ఆల్రెడీ ఎవరైతే ఎల్డీసీస్గా ఎంటీఎస్గా ఆ పర్టికులర్ ఈఎస్ఐసి డిపార్ట్మెంట్లో చేస్తున్నారో వారికి డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేది పెట్టి డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ ద్వారా వారిని యూడీసీ అండ్ స్టెనోగ్రాఫర్స్గా ప్రమోట్ చేయడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఉన్నటువంటి 6552 వేకెన్సీస్ని 75% ఆఫ్ వేకెన్సీస్ని మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టి భర్తీ చేయబోతున్నారు. సో ఈ యొక్క యూడీసీ అలాగే స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి ఈ పోస్టులకి సంబంధించిన సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ తెలుగులో రాసుకోవచ్చా లేదా, అలాగే ఈ పోస్టులకి సంబంధించిన శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, నెగిటివ్ మార్క్స్ ఏంటి అనేటువంటి 100% కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ కంప్లీట్ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని మనకి ప్రీవియస్ నోటిఫికేషన్స్ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. 2015లో మనకి భారీగా రిక్రూట్మెంట్ అయితే జరిగింది. 2019లో తెలంగాణకి సంబంధించి చాలా తక్కువ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ని బేస్ చేసుకొని మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అప్పుడు యూడీసీకి సంబంధించి 112 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఇంకా స్టెనోగ్రాఫర్కి సంబంధించి 21 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అలాగే పిహెచ్సి క్యాండిడేట్స్కి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఎక్స్సర్వీస్ మెన్ కూడా కొన్ని వేకెన్సీస్ అయితే అప్పుడు కేటాయించడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి శాలరీస్ ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి చూసుకున్నట్లయితే, బోత్ యూడీసీ అండ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన శాలరీస్ వచ్చేసి మీకు స్టార్టింగ్ శాలరీనే, మీకు బేసిక్ పే అనేది 25,500తోటి స్టార్ట్ కావడం జరుగుతుంది. మా ఫ్రెండు ప్రస్తుతానికి తిరుపతిలో ఉన్న ఈఎస్ఐసిలో జాబ్ చేస్తున్నాడు. అతనికి స్టార్టింగ్ శాలరీనే 35K ప్లస్ వస్తుంది. ప్రస్తుతానికి తిరుపతిలో చేస్తున్నాడు ప్రజెంట్ అతను. సో మీకు కూడా యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం మీకు కూడా ఖచ్చితంగా అంత శాలరీనే వస్తుంది. ఫర్దర్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యి మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత శాలరీ 35+ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్కి సంబంధించి 10+2 పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానితోపాటు ఏ స్పీడ్ ఆఫ్ 80 words per minute ఇన్ స్టెనోగ్రఫీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అన్నారు. సో ఆ స్పీడ్ అనేది ఉండాలి. దానితోపాటు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్
కంప్యూటర్ ఇంక్లూడింగ్ యూజ్ ఆఫ్ ఆఫీస్ సూట్స్ అండ్ డేటాబేస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంప్లీట్గా ఉండాలి, దీనికి సంబంధించిన స్కిల్ టెస్టులు కూడా ఉంటాయి కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఈ క్వాలిఫికేషన్స్ అనేవి స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఉండాలి. ఇంకా యూడిసికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ అర్హత చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇంక్లూడింగ్ యూజ్ ఆఫ్ ఆఫీస్ సూట్స్ అండ్ డేటాబేసెస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అండ్ డిగ్రీ అర్హత అనేది కలిగి ఉండాలి యూడిసికి. తర్వాత చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఏజ్ అనేది యూఆర్ క్యాండిడేట్స్కి మాత్రమే వర్తిస్తుంది. మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీస్కి 3 ఇయర్స్ ఉంటుంది. అంటే ఈ 27 ఇయర్స్కి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 5 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ని. అంటే 32 ఇయర్స్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 3 ఇయర్స్ యాడ్ చేసుకోవాలి. 27కి ఇంకొక 3 ఇయర్స్ యాడ్ చేసుకుంటే 30 ఇయర్స్ ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా యాడ్ చేసుకొని ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇంకా పిహెచ్సి క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, 13 ఇయర్స్ అండ్ 15 ఇయర్స్ అని చెప్పేసి ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అది కూడా యాడ్ చేసుకొని పిహెచ్సి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్సర్వీస్మెన్కి వారికి 3 ఇయర్స్, 6 ఇయర్స్ అండ్ 8 ఇయర్స్ అనేవి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ ద్వారా వీరికి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో వీరు కూడా ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ యాడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ముందుగా యూడిసికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. ఆ తర్వాత సిలబస్ చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే యూడిసి అనేది మనకి 3 స్టేజెస్లో ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే భర్తీ చేస్తారు. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉండేటువంటి టాపిక్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్, అలాగే ఇంగ్లీష్ ఉంటుందన్నమాట. ప్రతి సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ చొప్పున 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పరీక్షను మీరు తెలుగులో రాసుకోవచ్చు. మనకి ఉన్నటువంటి 6,552 వేకెన్సీస్ని స్టేట్ వైడ్గా డివైడ్ చేస్తారు. తెలంగాణకి ఇన్ని వేకెన్సీస్ అని అండ్ ఏపీకి ఇన్ని వేకెన్సీస్ అని చెప్పేసి డివైడ్ చేస్తారు. ఇంకా మిగిలినటువంటి రాష్ట్రాలు కూడా డివైడ్ చేస్తారు ఆ విధంగా. సో అలా డివైడ్ చేయడం వల్ల మనకి లోకల్లో ఎగ్జామ్ రాసుకునేటువంటి ఫెసిలిటీ ఉంటుందన్నమాట. సో ఎగ్జామినేషన్ వర్షన్ వచ్చేసి బైలింగ్ వల్ల ఉంటుంది. ఇంగ్లీష్లో రాసుకోవాలి అనుకున్నటువంటి వారు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, తెలుగులో రాసుకోవాలి అనుకున్నటువంటి వారు తెలుగులో రాసుకోవచ్చు. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని 1 అవర్లో కంప్లీట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, అలాగే అవేర్నెస్, అలాగే యాప్టిట్యూడ్ వచ్చేసి బైలింగ్ వల్ల ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క 200 మార్క్స్కి సంబంధించి మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఖచ్చితంగా మనకి ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. 1:10 రేషియోలో ఫేజ్ 2 ఎగ్జామినేషన్కి ఫేజ్ 1 నుంచి తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే అబౌట్ 10 టైమ్స్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్నారు. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ని బేస్ చేసుకొని ఫేజ్ 1 నుంచి 10 టైమ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఫేజ్ 2కి క్వాలిఫై అయినటువంటి వారు ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయాలి. మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకి 200 మార్క్స్కి ఉంటుంది. సేమ్ టాపిక్స్ ఉంటాయి, కాకపోతే మనకి ఈచ్ సెక్షన్ నుంచి 50 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. రీజనింగ్, అవేర్నెస్, జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఉంటుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. సో 2 అవర్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి. ఇది కూడా బైలింగ్ వల్ల ఉంటుంది. మీరు తెలుగులో రాసుకోవచ్చు లేదా ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సేమ్ 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. కన్సిడర్ చేసి మనల్ని ఫేజ్ 3కి మనల్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 3 అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనమాట. టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రిపరేషన్ ఆఫ్ 2 పవర్ పాయింట్ స్లైడ్స్ అనేవి ప్రిపేర్ చేయాలి. 10 మార్క్స్కి దీనికి సంబంధించినటువంటి అలాట్మెంట్ అయితే ఉంది. ఇంకా టైపింగ్ మ్యాటర్ ఆన్ ఎంఎస్ వర్డ్ విత్ ఫార్మేటింగ్ అన్నారు. అంటే ఇది 20 వర్డ్స్ ఉంటుంది. ఏం లేదు, మీకు ఒక పాసేజ్ ఇస్తారు పీడిఎఫ్, లేదా మీకు వర్చువల్గా మీకు సిస్టంలోనే హార్డ్ సాఫ్ట్ కాపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక పీడిఎఫ్ ఇచ్చేసి అందులో ఒక పాసేజ్ ఉంటుంది. ఆ పాసేజ్ని యాస్టీజ్గా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో దీనికి సంబంధించి వార్డ్కి సంబంధించి ఈ విధంగా ఒక మ్యాటర్ ఇచ్చేసి దాన్ని టైప్ చేయమంటారు. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్ ఆన్ ఎంఎస్ ఎక్సెల్ షీట్. ఓకే, ఎంఎస్ ఎక్సెల్ షీట్ని ఫార్ములాస్ ఉంటాయి కదా, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి ఎక్సెల్ షీట్లో. ఆ ఫార్ములాస్ని యూజ్ చేసి మీరు ఒక ఎక్సెల్ షీట్ని ప్రిపేర్ చేయాలి. మొత్తంగా 10, 20, 20 చొప్పున 50 మార్క్స్ని మీరు 30 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది, జస్ట్ క్వాలిఫై అయితే చాలు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫేజ్ 3 ఎగ్జామినేషన్ ఆర్ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ విల్ బీ ఇన్ క్వాలిఫైయింగ్ నేచర్. ఇది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. మీరు 2 ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు తెచ్చుకుని మీరు థర్డ్ స్టేజ్ అయినటువంటి ఈ యొక్క ఫేజ్ 3లో కనుక మీరు డిస్క్వాలిఫై అయ్యారు అంటే మీకు జాబ్ అనేది రాదనమాట. కాబట్టి మీరు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇవన్నీ కూడా క్వాలిఫై అవ్వాలి అండ్ మార్క్స్ కూడా రావాల్సి ఉంటుంది. బట్ ఫేజ్ 3 అనేది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్, యూడిసికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇప్పుడు స్టెనోగ్రఫీకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాము. దీనికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉండదు, డైరెక్ట్గా ఫేజ్ 1 మెయిన్ ఎగ్జామినేషన్ కింద కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 సెక్షన్స్ ఉంటాయి స్టెనోగ్రఫీకి సంబంధించి, ఇంగ్లీషు అలాగే రీజనింగ్ ఎబిలిటీ అండ్ జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది. 100, 50, 50 చొప్పున క్వశ్చన్స్ అనేవి 200 మార్క్స్కి ఇస్తారు. సో మార్క్స్కి మనకి ఈ యొక్క 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. మీరు దీనికి సెక్షనల్ టైమింగ్ అయితే ఉంది, ఇంగ్లీష్కి సంబంధించి 70 మినిట్స్లో 100 క్వశ్చన్స్ని కంప్లీట్ చేయాలి, రీజనింగ్కి సంబంధించి మీరు 35 మినిట్స్లో, ఇంకా జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి బైలింగ్వల్లో ఉండదు, హిందీ అండ్ ఇంగ్లీష్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప మిగిలినటువంటి ఈ 2 సెక్షన్లో ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటాయన్నమాట. ఈ ఒక్క ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మీనింగ్. సో దీని కూడా 1:10 రేషియోలో మెయిన్స్ ఎగ్జామినేషన్ నుంచి ఈ యొక్క ఫేజ్ 2 అయినటువంటి ఈ యొక్క స్కిల్ టెస్ట్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది కూడా మనకి 10, 20, 20 చొప్పున ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ స్లైడ్స్, ఎంఎస్ ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేయడం ఇవి ఉంటాయి. 30 మినిట్స్లో ఈ యొక్క 50 మార్క్స్ మీరు ఎగ్జామినేషన్ అనేది రాయాలి. ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. మీకు ఈ స్టెనోగ్రఫీకి రాసేవాళ్ళు ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఫేజ్ 1, ఇందులోనే మీకు మంచి మార్క్స్ రావాలి. ఇందులో మంచి మార్క్స్ వచ్చి ఈ యొక్క టైపింగ్ టెస్ట్ మీరు క్వాలిఫై అయితే చాలు, మీకు జాబ్ అయితే మ్యాక్సిమం వస్తుంది. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు సిలబస్ అనేది చూద్దాము. దీనికి సంబంధించి కూడా మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది, 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు రాంగ్ ఆన్సర్స్ అవ్వకుండా జాగ్రత్తగా ఎగ్జామ్ అయితే రాయాలి. ఫ్రెండ్స్, ఈ యొక్క ESIC UDC కి సంబంధించిన సిలబస్ అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి PDFని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్పాను అవన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఒక టేబుల్ విధంగా ఇవ్వడం జరిగింది. దానితో పాటు క్రింద మీకు సిలబస్ అయితే ఇచ్చారు. ఫస్ట్ రీజనింగ్కి సంబంధించిన సిలబస్ చూద్దాము. ఈ రీజనింగ్కి సంబంధించిన సిలబస్లో మనకి పజిల్స్, డేటా సఫిషియన్సీ, నాన్ వెర్బల్ రీజనింగ్, వర్బల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, అనలిటికల్ రీజనింగ్, నంబర్ సిరీస్, లెటర్ అండ్ సింబల్ సిరీస్, వర్బల్ క్లాసిఫికేషన్, ఎసెన్షియల్ పార్ట్, ఎనాలజీస్, ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్, మెషిన్ డెఫినేషన్స్, మార్కింగ్ జడ్జిమెంట్స్, జుడిషియల్ ప్రాబ్లమ్స్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్, థీమ్ డిటెక్షన్, అలాగే కాజ్ అండ్ ఎఫెక్ట్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, లాజికల్ డిడక్షన్ అని చెప్పేసి ఉంటాయి. అలాగే వర్బల్ రీజనింగ్లో ఉండేటువంటి టాపిక్స్ అన్నీ కూడా బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డికోడింగ్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్, అలాగే సిలాజిజమ్స్, వార్డ్ ఫార్మేషన్, ఎనాలజీ, ర్యాంకింగ్ టెస్ట్, డైరెక్షన్ సెన్స్ టెస్ట్, అలాగే డెసిషన్ మేకింగ్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంకా రీజనింగ్లోనే మనకి సిరీస్ టెస్ట్, ఆడ్ ఫిగర్ అవుట్, ఆడ్ వన్ అవుట్ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ సిలబస్కి సంబంధించి మనకి ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా జనరల్ అవేర్నెస్కి సంబంధించి చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ నుంచి ఖచ్చితంగా మనకి 10 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ వీటన్నిటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. బేసిక్ GK, అలాగే మనకి ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అలాగే బేసిక్ కంప్యూటర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. తర్వాత యాప్టిట్యూడ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి నంబర్ సిస్టమ్ నుంచి, ఓకే, నంబర్ సిస్టమ్ నుంచి ఈవెన్ మనకి ఈ పర్టికులర్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. పర్సంటేజెస్, ఎల్సీఎం, HCF, యావరేజెస్, అలాగే ఏజెస్, ఇంకా ట్రైన్స్ గురించి, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్, మిక్చర్స్ అండ్ ఎలగేషన్, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనల్ని అడగడం జరుగుతుంది. ఇంకా ఇంగ్లీష్ వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించి మనకి కంప్లీట్ గ్రామర్ రూల్స్ అయితే అడుగుతారు, స్పెల్లింగ్ టెస్ట్, అలాగే ఎర్రర్ కరెక్షను. ఈ ఇంగ్లీష్ అనేది ఎలా ఉంటుంది అంటే సేమ్ లైక్ SSC, CGL, CHSL, MTSలో అడిగేటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్సే ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎర్రర్ కరెక్షన్ ఉంటుంది, ప్రిపోజిషన్స్, యాంటానిమ్స్, సినానిమ్స్, అలాగే వర్డ్ ఫార్మేషను, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, పారా కంప్లీషన్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అలాగే జాయినింగ్ సెంటెన్సెస్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, ఇవన్నీ కూడా మనకి అడగడం జరుగుతుంది. ఒక పాసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, సెంటెన్స్ కంప్లీషన్, ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి సిలబస్ మనకి 4 టాపిక్స్ నుంచి వస్తాయి. తర్వాత చూసుకున్నట్లయితే స్టెనోగ్రఫీకి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది.
ఇక్కడ చూసుకున్నట్లయితే స్టెనోగ్రఫీకి సంబంధించిన కంప్లీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ నేను ఇందాక ఏదైతే చెప్పానో ఆ యొక్క ప్యాటర్న్ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే దీంతో పాటు సిలబస్ అయితే ఇచ్చారు, సేమ్ సిలబస్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో స్టెనోగ్రఫీకి సంబంధించి, మనకి యూడీసీకి ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ మనకి ఇక్కడ ఉంటుంది. సేమ్ సిలబస్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఎగ్జామినేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట యూడీసీకి అండ్ స్టెనోగ్రఫీకి సంబంధించి. సో ఇది ఈ విధంగా ఉంటుంది. సో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను. మీకు ప్రీవియస్ పేపర్స్ కావాలనుకున్నటువంటి వారు నేను మీకు సపరేట్గా వాటికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను. సో వాటికి సంబంధించి గూగుల్ అయితే వెతుకుతున్నాను ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి, అవి దొరికితే కనుక ఖచ్చితంగా మీకు వీడియోస్ అయితే చేస్తాను. సో ప్రీవియస్ నోటిఫికేషన్ అలాగే ఈ యొక్క సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.